హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం 175 నియోజకవర్గాల్లోని ఆఖరి నియోజకవర్గమైన శ్రీకాకుళం నియోజకవర్గం గురించి చూద్దాము. మనం ఆల్రెడీ 174 కాన్స్టిట్యున్సీల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. ఈ వీడియోలో శ్రీకాకుళం నియోజకవర్గము, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో ధర్మాన ప్రసాదరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 7200 ఓట్ల మెజారిటీతో 5.5% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో తిరిగి ధర్మాన ప్రసాదరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 4470 ఓట్లతో 3.1% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో గుండా లక్ష్మీదేవి గారు టీడీపీ నుంచి 24130 ఓట్లతో 14% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి 5777 ఓట్లు 3.3% మార్జిన్తో గెలవడం జరిగింది. సో గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ నియోజకవర్గంలో 2 సార్లు కాంగ్రెస్, 1 సారి టీడీపీ, 1 సారి వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. దానికి ముందు టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ప్రతి ఎలక్షన్లలో టీడీపీనే గెలుస్తూ వస్తూ ఉంది. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఇక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. దాని తర్వాత 2014లో తప్ప టీడీపీ గెలవలేదని చెప్పొచ్చు. ఈసారి టీడీపీలో కొన్ని అంతర్గత కారణాలు లేకుంటేనా, ఇద్దరు క్యాండిడేట్లు బలంగా టికెట్ కోసం ఎక్స్పెక్ట్ చేయడము, వాళ్ళని ఇద్దరిని కాదని చెప్పి ఇంకొక క్యాండిడేట్ని తెచ్చి పెట్టడము, ఇది ఎంతవరకు టీడీపీ వాళ్ళందరూ ఏకీకృతమై పనిచేస్తారో అనేది విషయాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంది అని చూస్తే, గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 84,000 ఓట్లు రావడం జరిగింది, టీడీపీకి 78,300, జనసేనకి కూడా ఈ నియోజకవర్గంలో బాగానే ఓట్లున్నాయని చెప్పొచ్చు. 7,500 ఓట్లు జనసేనకి రావడం జరిగింది, బీజేపీకి 1,340. సో ముగ్గురికి కూటమి పరంగా చూసుకుంటే 87,200 కూటమికి రావడం జరిగింది, 3,100 ఎన్డీఏకి అదనంగా రావడం జరిగింది. ఇది నామ మాత్రమే అని చెప్పొచ్చు. కానీ ఈ నియోజకవర్గంలో జనసేన ఓట్లు బలంగా గన టీడీపీ వెనకాల ర్యాలీ అవుతే టీడీపీ గెలిచే సీట్ అవుతుంది, లేకపోతే వైఎస్ఆర్సీపీ తిరిగి తన ఆధిక్యతను ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గుండా లక్ష్మీదేవి గారు, ఈమె 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఒక్కసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కానీ ఆయన దాదాపు 5-6 సార్లు టీడీపీ తరఫున ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఈసారి కూడా ఈమెకే టికెట్ ఇస్తారు అని లాస్ట్ వరకు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ, ఒక సంవత్సరం క్రితం జరిగిన రివ్యూలో కూడా ఈమెకే టికెట్ ఇస్తారు అని ప్రకటించినప్పటికీ లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ని మార్చడం జరిగింది. ఇప్పుడు ఈమె వర్గం తీవ్ర అసమ్మతి చెప్తా ఉన్నారని చెప్పొచ్చు. ఈమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అనే స్థాయి వరకు వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఈమె కనుక 100% టీడీపీ తరఫున పోటీ చేసే క్యాండిడేట్కి సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా టీడీపీ క్యాండిడేట్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ధర్మాన ప్రసాదరావు గారు, ఈయన 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున, 2019 నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున, ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో సీనియర్ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు, ఈసారి కూడా తిరిగి పోటీ చేస్తూ ఉన్నారు. ఈయన ముందు దాదాపు 4 సార్లు పక్క నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. సో ఈయన సీనియర్ లీడర్గా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాడని చెప్పొచ్చు. జగన్ గారి గవర్నమెంట్లోనే కాకుండా వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో, లేకుంటే దాని తర్వాత వచ్చిన రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లలో కూడా మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఈసారి తిరిగి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు శ్రీకాకుళం విషయానికి వస్తే, ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, గొండు శంకర్రావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు గారికి పాజిటివ్ అయ్యే అంశాలు ఏంటంటే, ఈ శ్రీకాకుళం జిల్లాలోనే సీనియర్ లీడర్గా ఉండడము ఈయనకు బెనిఫిట్ అయ్యే అంశం. దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడము, పక్క నియోజకవర్గంతో కలుపుకుంటే 7 సార్లు గెలవడం కూడా ఈయన చాలా వెరీ సీనియర్ లీడర్గా ఉండడం ఈయనకు బెనిఫిట్ అవుతా ఉంది. ప్లస్ వైఎస్ఆర్సీపీ అందించిన సంక్షేమ పథకాలు అయితేనేమి, లేకుంటేనా మినిస్టర్గా ఉన్న కారణంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళానికి తీసుకురావడం అయితేనేమి, ఇవన్నీ బెనిఫిట్ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. ఈయనకి కొన్ని నెగిటివ్ అయ్యే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈసారి జనసేన ఓట్లు టీడీపీ క్యాండిడేట్కి బదిలీ అయితే టఫ్ ఎలక్షన్ ఈయన ఫేస్ చేస్తూ ఉన్నాడని చెప్పొచ్చు. ఇది దాదాపు ఒక 2 నెలల క్రితం వరకు గుండా లక్ష్మీదేవి గారు క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఇది వైఎస్ఆర్సీపీకి టఫ్ సీట్ అయ్యి టీడీపీ గెలిచే సీట్ అయ్యేలాగా ఉండింది. కానీ ఎప్పుడైతే గొండు శంకర్రావు గారికి టీడీపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారో అది ధర్మాన ప్రసాదరావు గారికి ఫేవరబుల్ అవుతోందని చెప్పొచ్చు. నెక్స్ట్ గొండు శంకర్రావు విషయానికి వస్తే, ఈయన లాస్ట్ మినిట్ వరకు టికెట్ దోబూసులాడి ఈయనకు వచ్చిందని చెప్పొచ్చు. గుండా లక్ష్మీదేవి గారికి ఈయన ఆమె వెరీ సీనియర్గా ఉండటము, కొత్తగా యువకుడిని తీసుకొని రావాలని చెప్పి గుండు శంకర్రావు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈయన
నాన్నగారు ఎంపీపీగా ఉన్నారు, ఆయన వ్యవహార శైలి వల్ల టీడీపీలోనే చాలా మందిని తిట్టడము, దూషించడము, ఒకవేళ సపోర్ట్ చేయమంటేనే ఇష్టానుసారం మాట్లాడడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈయనకి నెగిటివ్ అవుతా ఉందని చెప్పొచ్చు. జనసేన ఓట్లు ప్లస్ ఆ గుండె లక్ష్మీదేవి గారి మంచి వర్గాలన్నీ ఈయనకి 100% సపోర్ట్ చేస్తే ఈయన గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి ఆ లక్ష్మీదేవి గారి వర్గం అయితే ఈయనకు అసలు సపోర్ట్ చేస్తలేరు. ప్లస్ ఈయన నాన్నగారి వ్యవహార శైలి వల్ల ఈయన చాలా ఓట్లు లూజ్ అవుతా ఉన్నాడు అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం నా అంచనా ప్రకారం టైట్ గా సాగిన వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉందని చెప్పొచ్చు. ముఖ్య కారణాలు ఏంటంటే ధర్మాన ప్రసాద్ రావు గారికి ఈ నియోజకవర్గంలో టీడీపీలో వర్గాలు ఉన్న కారణంగా బెనిఫిట్ అవుతా ఉంది. ఈయన టీడీపీ వర్గాలనే కలుపుకొని పోలేకపోతున్నాడు టీడీపీ క్యాండిడేట్. ఇంకా జనసేన ఓట్లను ఎంతవరకు వెనక తిప్పుకోగలుగుతాడు అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. ప్లస్ ధర్మాన ప్రసాద్ రావు గారు కూడా ఇది ఇంకా నా లాస్ట్ ఎన్నికలనే మోటోలో వెళ్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. సో నా అంచనా ప్రకారం ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాను. మీ ప్రిడిక్షన్ ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే దాదాపు 175 కాన్స్టిట్యుయెన్సీలు అన్ని సర్వేలు చేసేసాము. ఈసారి నెక్స్ట్ వీడియోలో ఎంపీ ఎలక్షన్లు ఎన్ని జరగచ్చు, దాని తర్వాత మన ఛానల్ని ఎలా తీసుకెళ్లాలనే దానిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ సర్వే వీడియోలు అయిపోయిన తర్వాత కూడా మంచి కాంటెంట్తో ముందరికి వస్తానని చెప్తా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.